క్రీస్తు సిలువ వేయబడ్డాడా? బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, మోషే మొదలుకొని మలాకి వరకు ఎందరి ప్రవక్తలు ప్రవచించిరో ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి భూమి మీదికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక బలీయమైన కార్యక్రమం యేసువారి సిలువ ఘట్టం. అటువంటి అద్భుతమైనటువంటి దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా ఆయన బలాన్ని యేసువారి సిలువలో కనపరిచేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు తమ విశ్వాసాలను తమ మతాన్ని గొప్ప చేసుకోవటానికి వారికి ఉన్న గ్రంథాలు చాలా ఉన్నట్లుగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు ప్రపంచానికి తెలియపరిస్తే సమాజం బాగా వారి దృష్టిని కేంద్రీకరిస్తుందని బైబిల్లో ఉన్నటువంటి మాటలలో వారి విశ్వాసాలు ముస్లిం సోదరుల విశ్వాసాలకు సంబంధించిన మాటలున్నాయని వారి గ్రంథంలో ఒక రకంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో మరో రకంగా రాయబడిందని ఖురాన్లో రాయబడినటువంటి మాటలు ఖచ్చితమైనవని సత్యమైనవని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు అనేక మార్పులకు చేర్పులకు గురి చేయబడ్డాయని ఇందులో నందిని పందిని చేశారని తిమ్మిని బమ్మిని చేశారని దేవుడు అనుకున్న సంకల్పం ఒకటైతే మరొక దానిని మానవులు కల్పించారని ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకొని సత్యం వైపు మరలాలని వారు గడిచిన కొన్ని దశాబ్దాలుగా క్రైస్తవ సమాజంలో కలవరం రేపుతూ ఉన్నారు. ఈ కలవరానికి మూలపురుషుడు ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన అహ్మద్ దీదాత్ అనేటటువంటి వ్యక్తి. క్రైస్తవుల యొక్క బలహీనతలను పసిగట్టిన వ్యక్తిగా క్రైస్తవుల చేతిలో బైబుల్ ఉన్నదే కానీ దాని మీద పట్టు మాత్రం వాళ్లకు లేదని ఇందులో ఓనమాలు కూడా క్రైస్తవులకు రావని బైబిల్ ద్వారానే ప్రపంచానికి ఇస్లామును పరిచయం చేయాలని బైబిల్ తప్పుడు గ్రంథమని బైబిల్ కలిగిన క్రైస్తవ మత పెద్దలతోనే ఒప్పించి ప్రపంచానంతా ఇస్లాములోనికి మార్పు చెందించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నవాడై ఆ విధంగా అతడు క్రైస్తవం మీద స్వైర విహారం చేస్తున్న సమయంలో అనేక ముస్లిం దేశాలు ఆయనకు ఫండ్స్ పంపించి ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవ సోదరులు ప్రతి ముస్లిము ఇంటి గడప తొక్కి మీరు యేసుప్రభుని నమ్ముకోండి, ఆయన మీకోసం రక్తం గార్చాడు, ఆయన నమ్ముకోపోతే నరకం వస్తుంది అనే మాటలు చెప్తున్నారటండి. ఇలా చెప్పటాన్ని బట్టి వాళ్ళు తీవ్రంగా కలవరపడటం జరిగింది. యేసువారు మరణించటం, మానవాళి కోసం రక్తం కార్చటం, మనిషికి మరో బ్రతుకుందని తిరిగి లేచుట ద్వారా నిరూపించి మనిషి జీవితం మీద ఆశలు చిగురింప చేయటం నిజమే, కానీ దీనిని సమాజం మధ్యకు ఎలా తీసుకుని వెళ్ళాలో క్రైస్తవ్యానికి, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బోధకులకి తెలియకపోవటాన్ని బట్టి ఈరోజు తెలిసి తెలిసి ఈ కంపును అంటించుకున్న వాళ్ళు ఎవరంటే క్రైస్తవులేనండి. ఈ సందర్భంగా మీకు మాట గుర్తు రావాలి, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుడు అన్యజనుల మధ్య దూషింపబడుతున్నాడు అన్నాడు. అన్యజనులంటే హైందవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ముస్లిం సోదరులైనా కావచ్చు, అది మన నుండి వచ్చినటువంటి పొరపాటు తప్ప వారి అవగాహన లోపం సెకండరీ, మనది ప్రైమరీ. ఇకపోతే బైబిల్లో ముస్లిం సోదరులు వారు తీసినటువంటి మాటలు, రెఫరెన్సెస్, సందర్భాలు ఇవన్నీ మనం ఆలోచించగలిగితేనండి నిజంగా బైబిల్ మీద పట్టు లేని వారికి చాలా ప్రమాదం అంటాయి.
ఈరోజు పాశ్చాత్య దేశాలలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, జనాభా లెక్కల సర్వేలు చేసినప్పుడు అతి వేగంగా విస్తరిస్తున్న మతం ఏది అని వాళ్ళ లెక్కలు వేయగలిగితే అందులో తేలింది ఇస్లాం. వీరు క్రైస్తవుల బలహీనతలను సొమ్ము చేసుకోవటంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇలాంటి ఆటలు ఏమీ తెలియని అమాయకుల మధ్య సాగుతాయేమో కానీ, అన్నీ తెలిసిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి వద్ద సాగవు. ఇకపోతే బైబిల్ మీద ఎంతో సాధన చేయడం జరిగిందని, బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని కూడా మేము బట్టి పట్టాము లేకపోతే నేర్చుకున్నాము అని చెబుతున్నటువంటి ఆనాటి దీదాతు కావచ్చు, ఈనాటి జకీర్ నాయక్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఇమ్రాన్ కావచ్చు, వీరందరూ కూడా బైబిల్ని చదివారు తప్ప, వాక్యాలను చదివారు తప్ప ఆ వాక్యం వెనక ఉన్న భావాన్ని ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. ఏదైనా ఒక గొప్ప గ్రంథాన్ని సమాజంలోనికి పరిచయం చేసే మునుపుగా ఆ గ్రంథాన్ని ఎలా చదవాలో వారికి ముందుగానే ముందు మాటలో తెలియపరచడం జరుగుతుంది, ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి అని. అలాగే పరలోకములో దేవుని కుడి చేతిలో భద్రంగా ఏడు ముద్రలు వేసి గట్టిగా ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని యేసువారు శిలువయాగం చేసి రక్తం కాచితే కానీ ఈ భూమి మీదకి రాలేదు. అంతటి గొప్ప గ్రంథాన్ని చదివేటప్పుడు ముందు జాగ్రత్తలు కానీ చదివే విధానం కానీ తెలియకుండా ముందుకెళితే బైబిల్ యొక్క గొప్పతనం కానీ అందులో రాయబడినటువంటి విషయాల అర్థాలు కానీ గూఢార్థాలు కానీ పరమార్థాలు కానీ తెలిసిరావండి. ఇకపోతే బైబిల్ రాయబడిన రీతి మనం ఆలోచించగలిగితే ఎవరు ఏ దృష్టితో బైబిల్ చదువుతారో అది అలా అర్థమవుతుందండి. ఉదాహరణకి నా సంఘ సిద్ధాంతాలని బలపరచుకోవాలి అని బైబిల్ చదవాలనుకోండి, వాడికి బైబిల్లో ఏం కనపడతాయి? ఎలాంటి గొప్ప సంగతులు కనపడినా తన సంఘ సిద్ధాంతాలకి సంబంధించిన వచనాల దగ్గరే అండర్లైన్ పోతుంది, కాన్సన్ట్రేషన్ వెళ్తుంది, అంతేనా? అలాగే బైబిల్లో గనులు ఎక్కడున్నాయని ఒకటి చదివారటండి, బైబిల్లో గనులు ఎక్కడున్నాయో, భూమిలో గనులు ఎక్కడున్నాయో బైబిల్ చదివితే తెలుస్తుందని కనుక్కుంటే, చదువుతూ ఉంటే ఇక ఏ చదువుతున్నా ఏమని అనిపిస్తుంది చెప్పండి, చెప్పండి చదివేవాడికి. గనులు కానీ ఎక్కడ దొరికితే అక్కడ బ్రేక్ వేస్తాడు. అలా గనుల గురించి ఆలోచించేవాడికి నిర్గమకాండంలో ఉన్న మాట దొరికింది, ఏమని? మోషే గారు 3 నెలల వరకు దాచబడిన తర్వాత తన తల్లి ఇంటిలో ఇక కుదరలేదు. కారణం ఏంటంటే 3 నెలలు దాటిందనుకోండి ఒకటే కేకలండి పిల్లలవి, ఊకొట్టడాలు, గట్టి అరవటాలు ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎవరో పిల్లవాడు ఉన్నాడని. కనుక ఏం చేస్తుందంటే మనకందరికీ తెలుసు, జమ్మి పెట్టే చేసి దానికి ఏం పూసింది, మట్టి కీళ్ళు పూసినట్టుగా ఉంది బైబిల్లో. మట్టి కీళ్ళు పూసింది ఎక్కడా, ఏ దేశంలో? ఈజిప్టు దేశంలో. ఈజిప్టు దేశంలో మట్టి కీలు ఉందంటే ఆ మట్టి కీలు ఉన్నటువంటి ప్రదేశంలో గుట్టలు గుట్టలుగా పెట్రోలియం నిల్వలు దొరుకుతాయటండి. తారు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? బ్యాక్ వెళితే పెట్రోలియం యొక్క ప్రొడక్ట్స్లలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్, తారు ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అండి. అలా గనుల గురించి చదవాలనుకున్నవాడికి ఈ గనులన్నీ కనపడతాయి, రాగికి వెండి గలదు, ఇక యోపు గ్రంథం 28 దగ్గర వెళ్ళిపోతాడు ఇక. అలాగే ఆశీర్వాదాల గురించి చదివేవాడికి ఆశీర్వాదాలే కనపడతాయి. నీవు నాశనం అవ్వ వరకు విడిచిపెట్టనన్నా అన్న మాటలు కనపడవండి వీళ్ళకి. నిన్ను విడువని ఎడబాయను, నిన్ను ఇజ్రాయెల్ను రక్షించు, వాడు కొనకడు నిద్రపోడు, ఈ మాటలు కనపడతాయి. అందుకే ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ జాన్సన్ విక్టర్ గారు మాట్లాడుతూ మాట్లాడినాడు, బైబిల్ మీ బైబిల్ చదివినప్పుడు మీ మనసు ఏంటో ఈజీగా కనుక్కోవచ్చట. వినారండి ఈ మాట,
ఎవరి బైబిల్ అన్న చదువుతున్నప్పుడు ఇది నా బైబిల్ అండి ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నా మనసు మీకు ఇట్టే కనబడుతుంది ఎందుకో తెలుసా అండి నాకు కాంట్రోవర్షల్ సబ్జెక్ట్స్ మీదన్న సైంటిఫిక్ సబ్జెక్ట్స్ అన్న ప్రాణం అండి కనుక ఈ వీటిలో ఏ వేటి మీద ఎక్కువ అండర్లైనింగ్స్ ఉంటాయి తెలుసా ఎక్కడెక్కడ కాంట్రోవర్సీ అనుకుని తప్పు అనుకున్నారు ఎక్కడెక్కడ సైంటిఫిక్ పాయింట్స్ ఉన్నాయి ఈ బైబిల్లో చూస్తే బాగా అర్థమైపోతాయి ఇది నా మనసు ఇక ముస్లిం దగ్గర ఉన్న బైబిల్ చూసాం అనుకోండి వాడికి అండర్లైన్స్ అనేది 8 ఉంటా అనుకుంటున్నారు క్రీస్తు శిలువ వేయబడలేదని అంశం తీసుకున్నాడు అనుకోండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దీనికి సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్న వచనాలన్నీ తీసుకుని మనం ముందు పెట్టేగానే అసలే ఆల్రౌండర్లు ఉన్న నామకర్త క్రైస్తవులు వీళ్ళకి ఏం చెబుతున్నారు గుణింతాలు సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు ఆ అక్షరాలు ఏ అక్షరాలు అన్నీ తీసుకొచ్చి చెప్పేస్తున్నారు అంటే ఏమైపోతాయి వీడికి తెలిసినంత ఇంకెవరికి తెలియదేమో అనుకుని వెళ్ళిపోయి గోప్యాంగ చర్మాన్ని కోయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సున్నత్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి ఎంత ఛాలెంజింగ్గా ఎంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా మన విశ్వాసం తప్పేమనిపిస్తుందండి అంతగా మాట్లాడతారు ఇకపోతే దీదాత్తు జకీర్ నాయక్కి ట్రైనింగ్ ఇచ్చేది యూట్యూబ్లో పెట్టి చూసారో లేదో నాకు తెలియదు కానీ అతనికి నేర్పించేటప్పుడు ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నాడు తెలుసా అండి ఎంత కక్ష కట్టాడండి క్రైస్తవులు అంటే అతను మరో సాలకు అంటున్నాడట ఈ వచనం పోయి ఇలా వేయి అలా తొక్కు ఇలా కొట్టు ఇలా లాగు అలా లాగు అని చెబుతూ ట్రైనింగ్ ఇస్తున్నాడండి అది దీదాత్ ట్రైనింగ్ ఎవరికి జకీర్ నాయక్కి ఇది జయశాలి ట్రైనింగ్ ఎవరికి తెలుసా నరసింహులకి చూడండి అతను లేవనెత్తిన పాయింట్లలో మొట్టమొదటిగా బాగా అతనికి ఊతం ఇచ్చినటువంటి పాయింట్ ఒకటి ఉందండి ఆ పాయింట్ను బట్టి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా బైబిల్ తప్పని ఏ దేశం కోర్టులోనైనా సరే మళ్ళీ మామూలుగా కాదు న్యాయస్థానం ఏ దేశ న్యాయస్థానంలోనైనా సరే 2 నిమిషాల్లో బైబిల్ తప్పని నిరూపించి విసిరి పారేస్తానని చెప్పాడు ఇతనికి ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందో బైబిల్నే బైబిల్ ద్వారా మీ వేరే నా వేరే మాటలే వద్దు నాకు మరి బైబిల్నే బైబిల్లున్న మాటలను చూపించే నాగరికత కలిగిన ఏ దేశంలోనైనా 2 నిమిషాల్లో బైబిల్ తప్పని ఆ న్యాయస్థానంలో విసిరి పారేస్తాను అని చెప్పటం జరిగింది దేన్ని బట్ట తెలుసా అండి మత్తయి సువార్త 26:56 అండి మత్తయి సువార్త 26:56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిన అని చెప్పను అప్పుడు శిష్యులందరూ ఆయనను వేడిచి పారిపోయిరి దాన్ని అండర్లైన్ చేసుకోండి అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి మార్క్స్ వార్త 14:50 మార్క్స్ వార్త 14:50 అండి అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి యేసువారిని సిలువ వేసే సందర్భములో యేసువారి శిష్యులే సాక్షులుగా లేరు ఉన్నారా వెళ్ళిపోయారా పారిపోయారా ఏమని రాయబడింది బైబిల్లో మత్తయి సువార్త 26:56 ప్రకారంగా చూసాం అలాగే మార్క్స్ వార్త 14:50 ప్రకారంగా చూసాం ఈ రెండు మాటలు ఎక్కడ రాయబడ్డాయి బైబిల్లోనే రాయబడ్డాయి ఇప్పుడు సాక్షి లేనప్పుడు అతను చెప్పిన మాట నిజమా అబద్ధమా ఏ చెప్పండి ఆ ఇన్సిడెంట్లో లేడండి ఆ సందర్భంలో లేడు లేని వ్యక్తి పారిపోయిన వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డాడని కానీ మరణించాడని కానీ తిరిగి లేచాడని కానీ చెప్పబడిన మాటలు నిజమేనా దాట్స్ ఆల్ ఎవరా అన్నారు అని బైబిల్ని విసిరేస్తాడంతే ఎందుకు కోర్టు దేని నమ్ముతుంది చెప్పండి
సాక్ష్యాధారాలను పరిశీలించడం మీదట. స్టార్టింగ్లో ప్రమాణం తీసుకునేటప్పుడు ఏమని చెప్తుంది ఇండియన్ పీనల్ కోడ్డు? కోర్టులో దేవుని మీద ప్రమాణం, దేవుని ఎదుట ప్రమాణం చేసేయి. చూసిందే చెబుతాను లేక వినిందే చెబుతాను అని ప్రమాణం చేయమని చెబుతారు. కారణం ఏంటంటే ఖచ్చితంగా చూసిన వాడిదే సాక్ష్యం అవుతుంది, విన్నవాడిదే సాక్ష్యం అవుతుంది. కనుక యేసువారిని సిలువ వేయబడే సందర్భంలో యేసువారు శిష్యులందరూ పారిపోయినట్లుగా బైబిలే చెప్పింది. ఈ రెండు మాటలు చెప్పడానికి ఎంత సమయం పడుతుందండి? 2 మినిట్స్. 2.5 నిమిషాల లోపల ఈ మాట చెప్పి ఏం చేస్తాడు? అప్పుడు విసిరేస్తాడు బైబిల్ని. ఇప్పుడు దేదాతుంటే నేను విసిరేసేవాడిని, ఎందుకంటే రాయబడిన మాటలు కేవలం ఒక్క చోట ఒక్క మాట ఒక్క సందర్భము తీసుకొని తర్వాత ముందు వెనక ఆలోచించకుండా ఉండేటటువంటి వ్యక్తిని జ్ఞాని అనకూడదు. అతన్ని స్కాలర్ అంటారు చాలామంది ముస్లిం సోదరులు. ఏమండి, ఎప్పుడు పారిపోయినట్టుగా ఉంది సందర్భం చూడండి. అక్కడ మళ్ళీ రండి, మళ్ళీ రండి. మత్తయి సువార్త 26:56 ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఇదంతా జరిగిన అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి అన్నాడు. ఇక్కడ ఎప్పుడు విడిచిపోయినట్టుగా ఉందండి? యేసు వారిని పట్టుకున్నప్పుడు, సైనికులు వచ్చి సిలువ వేయబడడానికి సిలువ అప్పగించటానికి పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయిరి అని ఉంది. పారిపోయారు, ఇక మరలా తిరిగి రాలేదన్న మాట ఏమన్నా ఉందా? ఇకపోతే ఎవరెవరు ఆ సందర్భంలో పారిపోయి తిరిగి వచ్చారు అనే మాట వీడు పట్టించుకోవడం అవసరం లేదు. ఎందుకు? ఇతనికి కావలసిన పాయింట్ దొరికింది అంతే. ఏమండి, కనుక పేతురు గారు ఏం చేస్తున్నారో 58వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి కూడా పోయి దీని అంతమేమవునో చూడవలెనని బండ్రౌతులతో కూడా కూర్చుండెను. అంటే శిష్యుడు ఎప్పుడు పారిపోయాడు? శిష్యులందరూ విడిచిపెట్టి పారిపోయారన్నప్పుడు పేతురు ఉన్నాడా లేడా? ఉన్నాడు. తర్వాత ఏమైంది? మరలా వచ్చాడు. 56వ వచనం దగ్గర ఆగిపోతే ఏమనిపిస్తుంది మనకి? నిజమే, శిష్యులు లేరు కదా అనిపిస్తుంది. కానీ క్రిందికి వచ్చేసరికి ఉంది, అసలైంది. దీని అంతమేమవునో చూచుటకు ఏం చేశాడట కయ్యప అనే ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర ఈ తతంగం అంతా జరుగుతుందండి. అక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి చూడటానికి సైనికులతో కూడా కూర్చున్నాడు. అంటే ప్రత్యక్ష సాక్షులలో ఎవరున్నట్టు? ఇప్పుడు 69వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 26:69. పేతురు వెళ్ళపట ముంగిట కూర్చుని ఉండగా, ఇక ఈ సందర్భం అంతా మీకు తెలుసు. అంటే ఎక్కడున్నాడు మొత్తానికి? యేసువారి సిలువ కార్యక్రమ సందర్భంలోనే పేతురు గారు కూడా ఉన్నారు. అప్పుడు వెళ్ళిపోయాడు పట్టుకున్నప్పుడు. ఎందుకు? మమ్మల్ని కూడా ఎక్కడ పట్టుకుంటారనని, మమ్మల్ని కూడా ఎక్కడ పట్టుకుంటారు అనే అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే వాళ్ళందరూ పారిపోయారు. తర్వాత విషయం అంతా సర్దుమణిగి ఓహో యేసు వారి మీదనే టార్గెట్ అంతా అని అర్థమైపోయింది వాళ్ళకి. తర్వాత పేతురు రావటం మొదలుపెట్టాడు. అంటే ప్రత్యక్ష సాక్షులలో పేతురు ఉన్నట్టుగా ఎవరు చెప్పారు? మీ బైబిలే చెప్పింది అందరూ పారిపోయినట్టు అని చెప్పాడు దీదాత్. కానీ అదే బైబుల్ తర్వాత ఏమని చెప్పింది? ఆ సందర్భాన్ని చూసుకోవద్దు నాయన పిచ్చికన్నా, తర్వాత సందర్భాలు ఎందుకు చూడవని చెప్పింది. ఇకపోతే మార్కు సువార్తలో మనం చూసాం కదా, అక్కడ కూడా శిష్యులందరూ పారిపోయినట్టుగా. ఇక్కడ కూడా తర్వాత ఏం జరిగిందో చూడండి బైబిల్లో. మార్కు సువార్త 14:54 అండి. మార్కు సువార్త 14:54. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి వారి వెంట పోయి
బంట్రోతులతో కూడా కూర్చుండి చూసారా. అంటే యేసువారు మరి పేతురు గారు ఆ సిలువ సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి సాక్ష్యం జరుగుతుందా? 600 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్పినటువంటి మహమ్మద్ సాక్ష్యం జరుగుతుందా? ఎవరి సాక్ష్యం జరుగుతుంది చెప్పండి. ప్రత్యక్ష సాక్షి సాక్ష్యము చెల్లుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి పేతురు గారు ఏమంటున్నారో బైబిల్లో చూద్దాం. యేసువారి సిలువకు సిలువ మరణానికి సంబంధించి ఏమండి, అపొస్తలుల కార్యములు 4:1 నుండి చూద్దాం. అపొస్తలుల కార్యములు 4:1 నుండి వారు ప్రజలతో మాట్లాడుచుండగా ఎవరు వీరు ఎవరు వీరండి? 3 మనం ప్రారంభం నుంచి గమనిస్తూ వస్తే వీరు పేతురు యోహానులు. కనుక వీరు మాట్లాడుచూ ఉండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి. అంటే పేతురు గారు ఏమని చెప్తున్నారు? యేసువారిని బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగును. అంటే ఇంతవరకు మీరు ఏ మనిషిని చూడలేదు, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని. ఈరోజు యేసువారిని చూడండి, మేము కల్లారా చూసాం ఆయన్ని. ఆయనను బట్టి మీరు అర్థం చేసుకుంటే ఆయనలాగే మీరు కూడా మృతులలో నుండి మీకు కూడా పునరుత్థానము కలుగుతుంది అని చెప్పటం జరిగింది. ఇంకా 10వ వచనం చూద్దామండి. మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, ఇన్క్లూడింగ్ ఇస్మాయేలు సోదరులు, ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. అంటే పేతురు గారి సాక్ష్యంలో ఏమని అర్థమవుతుందండి మనకి? యేసు వారు సిలువ వేయబడి అయిపోయింది అంతటితోనే, మృతు చంపివేయబడ్డాడు, మృతులలో నుండి దేవుడి చేత లేపబడ్డాడు అనేది ప్రత్యక్ష సాక్షి సాక్ష్యము. అదే ప్రత్యక్ష సాక్షి మరో చోట కూడా ఈ మాట చెప్పాడు. మొదటి పాఠంలో మీరు నేర్చుకున్నారు, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:21 ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడు దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. అంటే ఇక్కడ కూడా పేతురు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? దేవుడు యేసువారిని మృతులలో నుండి లేపాడు. అంటే మృతుల్లోనికి వెళ్ళాలంటే ముందేం చేయాలి? సిలువేయబడాలి. సిలువేయబడేటటువంటి సందర్భము రావాలి, వచ్చిన తర్వాత ఆయన చనిపోవాలి, చనిపోయిన తర్వాత మృతులలో నుండి లేపబడాలి. ఇది ఆ సందర్భములో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి సాక్ష్యము. ఇక్కడ మరొక సాక్షి కూడా ఉన్నాడండి. శిష్యులందరూ పారిపోయారు అనుకొని ఆ మాట చదివాడు. ఎందుకంటే కాంట్రవర్స్కు, బాగా వివాదానికి, లేకపోతే తన అనుకున్నటువంటి విషయం, ఖురానులో తన గ్రంథంలో ఉన్నటువంటి విషయానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాలను తీసి అబ్బా భలే భలే దొరికింది అనుకున్నాడు. ఏమండి, ఇక మరో సాక్షి కూడా యేసు వారిని సిలువ వేయబడిన సందర్భంలో ఉన్నాడు. ఆ సాక్షి ఏమని చెబుతున్నాడో చూడండి. యోహాను సువార్త 19:26 అండి. యోహాను సువార్త 19:26 అండి. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎవరు ఈ శిష్యుడు? యోహాను.
యేసువారు ప్రేమించిన శిష్యుడు ఎక్కడున్నాడండి ఇప్పుడు? యేసువారిని సిలువ వేయబడిన సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 4:4-5 ప్రకటన గ్రంథము 4:4-5 దయచేసి చూడండి. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమును చెప్పి రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. అంటే ఇక్కడ యోహాను గారు ఇచ్చే సాక్షి ఏమనుంది? మృతులలో నుండి లేచాడు అన్నాడు. అంటే యేసువారిని సిలువ వేయబడిన సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉండి తాను 3వ దినాన తిరిగి లేచిన తర్వాత కూడా సాక్షిగా ఉన్నాడు గనక ఈయన ఏమని చెబుతున్నాడు? మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి అన్నాడు. కనుక అక్కడున్న ఆ సాక్షుల సాక్ష్యం చెల్లుతుంది తప్ప ఎప్పుడో 600 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి సాక్షి యొక్క సాక్ష్యం చల్లనేరదండి. కనుక ప్రేమైన దేవుని వల్లరా ఇలాగా ఆలోచించడం ఇలా చేతకాలేదండి. మరో మాట అదే యోహాను శిష్యుడు సాక్ష్యం ఇస్తున్న మాట చూడండి. ప్రకటన గ్రంథం 5:9-10 చూడండి. ప్రకటన గ్రంథము 5:9-10 ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏమని చెబుతున్నాడండి? రెండవసారి సాక్ష్యం ఏమని చెబుతున్నాడు? రక్తమిచ్చి వధింపబడిన వాడు అన్నాడు. అంటే యేసువారు సిలువనెక్కటం, వధింపబడటం, తిరిగి లేవటం కూడా జరిగింది అని పేతురు గారి సాక్ష్యం చూశాం. అలాగే యేసువారు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారి సాక్ష్యము చూశాం. ఈ సాక్షుల సాక్ష్యం నిశ్చయం, సత్యం, నిజం. ఇక వీరనుకున్న మరో పాయింట్, తప్పుగా అనుకున్న మరో పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 17:4 యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడండి. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకున్నారండి, నిజంగానండి. ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం కానీ వాళ్ళు అనుకున్నట్టుగా మనం మాత్రం అనుకోమండి. వీళ్ళు ఏమనుకున్నారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని యేసువారు అంటున్నారు కదా. అప్పటికి ఆ మాట చెప్పే సమయానికి యేసువారు సిలువనెక్కటం కానీ, ఆ సిలువ మీద మరణించటం కానీ, ఆ సిలువ మీద రక్తం గార్చటం కానీ, సర్వ పాప మానవాళి పాప పరిహారార్థం ఆయన చనిపోవటం కానీ, తిరిగి లేవటం కానీ 3వ దినాన జరిగిందా? జరగలేదు. జరగక మునిపే ఏమంటున్నాడు ప్రభు? నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చానంటే ఈ సిలువ నా మరణం అనేది క్రైస్తవులు కల్పించుకున్న భ్రమ, ఎవరో కల్పించినటువంటి కొత్త పోకడా అని చెప్పటం జరిగిందండి. దీనికి మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి? యెహోవా యిరే అంట మనమైతే ఏమండి. బైబిల్లో
ఒక విషయం మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి లాకు అనుగుణంగా మనం ముందుకు సాగాలండి. అంతేనా? బైబిల్లో ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి లా ఏంటి, బైబిల్లో ఉన్న చట్టం ఏంటి, బైబిల్ ఎలా అప్రోచ్ అవుతుంది, ఆత్మ సంగతులను దేంతో బేరీజ్ వేయాలి, ఆత్మ సంగతులతోనే బేరీజ్ వేయాలి. దీన్ని మనం మనసులో ఉంచుకోగలిగితేనండి యేసువారు ఈ మాట చెప్పుతున్నాడంటే తన మనసులో ఏం చేసుకొని ఉంటాడు, కన్ఫామ్ నిశ్చయపరచుకొని ఉంటాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆమెతో వ్యభిచరించిన వాడు అన్నాడు. ఇంత కీర్తన వ్యభిచరించాడా? ఈ లోక చట్టాన్ని బట్టి చూస్తే ఇతను వ్యభిచరించాడా చెప్పండి? వ్యభిచరించలేదు. వ్యభిచరించిన తర్వాత ఒకసారి ఒకవేళ వ్యభిచరించినా కూడా ఎవరుండాలి చట్టం పట్టుకోవాలంటే? ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. ఆ సాక్షులు ఉండినా సరిపోదు. మళ్ళీ ఏం చేయాలి? వచ్చి చూసింది చూసినట్టు చెప్పాలి. అప్పుడు సెక్షన్లు వెతికి ఆ సెక్షన్ల ప్రకారం శిక్షేస్తారు. అది ఇండియన్ పీనల్ కోడ్. ఇది యూనివర్సల్ పీనల్ కోడ్. జీసస్ పీనల్ కోడ్ ఏంటంటే హృదయములు అనుకోనటమే చేసినట్లు, హృదయంలో అనుకోవటమే చేసినట్లు. కనుక యేసువారు ఏమని కన్ఫర్మ్ అయిపోయారంటే ఇక మిగిలింది లాంఛనమే. చాలామంది మాట్లాడుతూ మొత్తం ఎంతవరకు వచ్చిందండి పని అంటే లాంఛనం మిగిలిపోయిందండి అంటారు. విన్నారా ఈ మాట? అంటే మిగిలిపోయింది ఏంటిక, భౌతికంగా అందరికీ కనబడే విధంగా ఆ శిలువను ఎక్కటం, మరణించటం, సమాధి చేయబడ్డం, తిరిగి లేయబడ్డము తప్ప మరొకటి లేదండి. కనుక మనసులో నిశ్చయించుకున్న మాట అక్కడ చూసి బైబిల్లా తెలియకుండా పోతే ఏమైపోతుందంటే ఫూల్స్ అయిపోతారు ఇలాంతే. యేసువారు వచ్చింది సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఈ ఒక్క మాట చెబుతూ ఉంటారటండి ఇలాగందరికీ. ఎందుకు? అసలు యేసువారు వచ్చిందే సిలువ మీద రక్తం గార్చడానికి, మానవాళి పరిహార పాప పరిహారార్థమే కాదండి. అదొక్కటి, అది ఒక కారణం మాత్రమే. సుమారు యేసువారు ఈ భూమి మీదకి రావటానికి 7 కారణాలు ఉన్నాయి, సంపూర్ణమైన కారణాలు. ఆ కారణాల్లో ఇది ఒకటి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మిగిలిన ఒక కారణం ఆ లాంఛనం పూర్తి చేయబోతున్నాడు. ఇక కన్ఫామ్ అయిపోయింది. చాలామంది మాట్లాడుతూ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏమంటారండి, అయిపోయినట్టు ఇక పెళ్ళి, అందరి ముందు కనబడి తాళి కట్టడం మిగిలిపోయింది అంటారు. అలాగే యేసువారు అనుకొని ఓకే చేసుకున్నాడు. మీకు ఇంకా అనుమానం ఉంది కదండి, నిజంగా సమాప్తం సమస్తము యోహాను సువార్త 17:4 చెప్పబడిన మాట ప్రకారము సంపూర్ణంగా అయిపోయింది అంటే యోహాను సువార్త, అదే యోహాను సువార్త 19:28 చూడండి, అదే యోహాను సువార్త 19:28 అండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. ఈ మాట దేన్ని బట్టి దప్పిగొనుచున్నాడని చెప్పాడండి? లేఖనము నెరవేరినట్లు. అంటే ఏ ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తుల వారు? సిలువ మీద ఉండి లేఖనం ఇంకా జరిగించాల్సిందంటే అప్పటికి 17 చెప్పబడింది కరెక్టా, 19 చెప్పబడింది కరెక్ట్ చెప్పండి. ముజిము సోదరులు అనుకున్న ప్రకారము సంపూర్ణంగా నెరవేర్చని అంటున్నాడు కదా. మరి 19 వచ్చేసరికి లేదు లేదు, నేను నెరవేర్చవలసినటువంటి లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాన్ని నెరవేర్చటానికి ఏం చెబుతున్నాడు ఇక్కడ? లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అంటే అక్కడికి సంపూర్ణం కాలేదా? యోహాను సువార్త 17 సంపూర్ణం కాలేదా? కాలేదు. ఇవన్నీ ఇప్పుడు చెప్పబడి మాట్లాడి ఏంటివి? బయటికి భౌతికంగా లాంఛనాలు ఇవన్నీ, మెంటల్గా ఓకే, ఆల్రెడీ టోటల్లీ ప్రిపేర్డ్. కనుక యేసువారు మెంటల్గా ప్రిపేర్ అవుతూ చిట్ట చివరి క్షణాలలో ఉండి ప్రశాంతంగా దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో చెప్పబడిన మాటలన్నీ ఈ సన్నాసులకు ఈ విషయాలన్నీ అర్థం కావు.
ప్రతిరోజు ఏం చేస్తాడు దేవుడు యేసుక్రీస్తుల వారి దేవుడికి? రాత్రిపూట ప్రార్థన చేయటం ఆనవాయితీయానికి లేక అలవాటు. అలా అలవాటుగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇక భవిష్యత్తులో సిలువ మీద జరగదు, కష్టమవుతుంది. కనుక ఏం చేశాడంటే మాట్లాడవలసినవన్నీ పూర్తిగా అప్పుడే సిలువను ఎక్కక మునిపే మాట్లాడేశాడు. దేన్ని తీసుకొని అసలు ఆయన జీవితంలో సిలువే లేదని యేసువారే చెబుతున్నారండి అని అంటున్నారు. ఈ విధంగా అనుకుంటే యేసువారిని ప్రవక్త అని వీళ్ళు నమ్మేవాళ్ళు అయితే, యేసువారు చెప్పిన మాట కరెక్టు అని వీళ్ళు అనుకునేవాళ్ళు అయితే, యేసువారు చెప్పిన మాట ఒకటి ఉందండి సిలువ గురించి. ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిన మాటలని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు కదా యేసుక్రీస్తు వారు. ఏమండి? ముస్లిం సోదరులకే చెల్లింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దెయ్యాన్ని దేవుడుగా, దేవుణ్ణి దెయ్యంగా, తిమ్మిని బొమ్మిని నందిని పందిని చేసి చేయబడింది బైబుల్ అని వీళ్ళు అంటున్నారు కదా. ఎవరు చేశారు ఇప్పుడు చెప్పండి? పునరుత్థానైనటువంటి వ్యక్తిని దెయ్యంతో భూతంతో పోలుస్తున్నారంటే వీళ్ళకి ఏమర్థమైంది? అందుకేనండి ఒక సబ్జెక్టులో నిష్ణాతుడైనటువంటి వాడికి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది, అందులో ఉన్నటువంటి లోతుపాతులు తెలుస్తాయి. అంతేనా? మ్యాథ్స్ మాస్టర్ దగ్గరికి వస్తే మ్యాథ్స్ గురించి బాగా తెలుస్తుంది. సోషల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ గురించి చెప్పామనుకోండి, అమ్మ నాకు భయం అంటాడు. అతని సబ్జెక్టులో అతని నిష్ణాతుడు. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్ కలిగి ఉన్న క్రైస్తవుడు నిష్ణాతుడుగా ఉండాలి. కానీ సోకాల్డ్ క్రైస్తవులందరూ వీళ్ళందరూ టచ్ చేసినంత పొట్టును టచ్ చేశారు. పవర్ను టచ్ చేస్తే ఫైర్ వచ్చేస్తుంది. ఆ పవర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంది. కనుక ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్నాళ్ళో చదివి 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 మైండ్ ఖరాబు చేసుకున్నటువంటి వ్యక్తికి చాలా సింపుల్గా సమాధానాలు వచ్చేస్తున్నాయి బైబిల్లో నుంచి. ఎందుకనుకుంటున్నారు? బైబిల్ని ఆలోచించాల్సిన రీతిలో భావార్థంగా కాకుండా అపార్థంగా చదువుకోవటం ముస్లిం సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే యేసుక్రీస్తు వారు 40 రోజులు వచ్చేసారండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఉన్నారు కదా భూమి మీద. ఎందుకున్నాడు? ఎందుకున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుండి ఆలోచిద్దాం మనం. ఆయన శ్రమ పడిన తర్వాత, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుండి తీశారు అందరూ. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు వారికి అగుపడుచు అన్నారు. చూసారా? ఈ మాటను కూడా అపార్థం చేసుకున్నారండి. ఏమండి శ్రమ పడిన తర్వాత అన్న మాటను అపార్థం చేసుకుని వారికి అగపడుచు అన్న మాటను కూడా అపార్థం చేసుకున్నాడు. ఏమని అపార్థం చేసుకున్నారు తెలుసా అండి? మొట్టమొదటిది ఏంటంటే ఆయన శ్రమ పడిన తర్వాత అనేది ఆగారండి. ఇక్కడ ఇక్కడ ఏమని రాయబడింది? శ్రమ పడిన తర్వాత అనుందా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనుందా? ఎన్నిసార్లు చదివి ఉంటామండి మాటను మనం. ముస్లిం మైండ్తో చదవండి ఒకసారి. ఆయన శ్రమ పడిన తర్వాత, నాట్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అని అన్నారు. దీనికి ఆన్సర్ మన దగ్గర లేదు. కాబట్టి శ్రమలు పడ్డాడు బ్రదర్ అంతే. ఆయన శ్రమలు పడ్డాడు అంతే, కానీ సిలువెక్కలేదు, చనిపోలేదు, సమాధి చేయబడలేడు, తిరిగి చేయలేదు అని చెబుతూ ఉంటారండి. ఇకపోతే 40 దినములు వారికి అగుపడుచు. అగుపడుతున్నారంటే పునరుత్థానమైన శరీరం అగుపడుతుందా? వాళ్ళ పరిభాషలో వాళ్ళ నాలెడ్జ్ని బట్టి కనబడదు. బైబిల్ ఏం చెప్పింది? కనబడకూడదు అంటే కనబడదు, కనబడాలనుకుంటే కనబడుతుంది, మాట్లాడాలంటే మాట్లాడుతుంది, నోరు మూయించాలంటే నోరు మూస్తుంది, తినాలంటే తింటుంది. ఈ పాయింట్ కూడా తీసుకొచ్చారు. మీ దగ్గర ఏమైనా తినటకు ఉన్నదా అంటే ఏం తీసుకొని వచ్చారు వాళ్ళు? నాన్ వెజ్ తీసుకొచ్చారు, ఫిష్. టక్కని తినేశాడు. తినేసిన తర్వాత ఇంతకు ఆయనకు ఎక్కడుందండి శరీరము? తిన్న చేప ఎక్కడ పోయి ఉంటుంది? చూసారా వాళ్ళ క్వశ్చన్? ఏం క్వశ్చన్లు అండి అబ్బా. తినాలి, వీళ్ళ నమ్మాలి అని అంటే తినాలనుకున్నప్పుడు తినేస్తుందండి. అది మహిమ శరీరం యొక్క, దీని ఒక మాట చెప్పాలంటే ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏమి కావాలంటే అది అయిపోతుంది.
అది మహిమ శరీరానికి ఉన్నది. ఇకపోతే 40 దినాలు అగుపడుచు అన్నప్పుడు ఈ పాయింట్ తేలిపోయింది. దేని ప్రకారం, దేన్ని బట్టి? మహిమ శరీరము అగపడాలంటే అగపడుతుంది. మరి శ్రమ పడిన తర్వాత అన్నదానికి ఏంటి? శ్రమ పడిన తర్వాత అన్నదానికి ఏంటి సమాధానం? క్రీస్తు సిలువ వేయబడ్డాడు అనేది ప్రశ్నలకు ఆన్సర్ రూపంలో జరగటానికి కారణం ఏంటంటే ఈ మెసేజ్ అంతా నెట్లో పెట్టబడుతుంది 20వ తారీఖు పైన. వీళ్ళకి అర్థం అవ్వాలి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఒక లెక్చరర్కే ఇన్ని తెలిసాయంటే డైరెక్టర్ని తాకితే ఫైర్ అయిపోతాం, అక్కడే క్లోజ్ అయిపోతాం అనేది అర్థం కావాలండి. అందుకే ఈ విషయం ఈ విధంగా మీ దగ్గరికి అప్రోచ్ కావటం జరిగింది. శ్రమ పడిన తర్వాత అన్నదానికి సమాధానం ఎక్కడ ఎత్తుకాలి? ఖురాన్లో ఎత్తుకో అనుకోండి. బైబిల్ దానిలో నుంచి నో, వాళ్ళ గ్రంథం పరిపూర్ణం కాలేదేమో తెలియదు, కానీ మన గ్రంథం మాత్రం పరిపూర్ణమైనదేనండి. అందుకే దేవుడు చివరిలో ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఇందులో నుంచి ఒకటి తీసేయొద్దు, ఒకటి కలపద్దు, ఇది నిండుకుండా ఇది తొనక్కదు, నువ్వు వణుకుతావు తప్ప. కనుక శ్రమ పడిన తర్వాత అన్న దానికి బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో చూడండి. బైబిల్లో లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం అండి. క్రీస్తు లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనము, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో. ఇక్కడ బాగా స్టిక్ అనవండి, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో. శ్రమపడి మృతుల్లో నుండి లేచిననియో, శ్రమపడి మృతుల్లో నుండి లేచిననియో, శ్రమపడి మృతుల్లో నుండి లేచిననియో. అంటే అర్థం ఏంటి? శ్రమపడ్డం అంటే బైబిల్ ప్రకారంగా మృతుడవటము, చనిపోవటము, మరణించటము. ఇది బైబిల్ చెప్పిన మాట అండి. బైబిల్లో ఉన్న దానిని అర్థం చేసుకోలేక, డెప్త్కి వెళ్ళలేక, ఆలోచించలేక వీరికి అందరికి కావాల్సింది ఒకటే. ఏమంటే ఒక మాట ఉందండి లోకంలో, గొప్ప పేరు తెచ్చుకున్న వాడికి ఉంపుడుగత్తగా అయినా ఉండాలనుకుంటారంట కొంతమంది. గొప్ప పేరు తెచ్చుకున్న, గొప్ప మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాడికి ఉంపుడుగత్తగా ఉండాలని అనుకుంటారటండి కొంతమంది. ఇలా అనుకుంటున్నారు ముజలిం సోదరులు. ఏమని, ఎంతో గొప్పది ప్రపంచంలో బైబిల్, క్రీస్తు ఎంతో గొప్పవాడు కనుక ఆయన అంటే ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఆదరణకర్త ఎవరు అనుకుంటున్నారు? మహమ్మదే అని చెప్తూ ఉంటారు. అదే బైబిల్లో నుంచి రాయబడినటువంటి మోషే చెప్పినటువంటి మోషే వంటి ప్రవక్త ఎవరు అనుకుంటారు? మహమ్మదే. అలాగే మహమ్మద్ చెప్పాడు యేసు వారిని సిలువ వేయబడలేదని, కనుక ఆయన చెప్పిన మాటే కరెక్టు. ఎందుకంటే ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించను అన్నాడు కదా, అది సర్వసత్యం, నేను చెప్పింది కొంచెమే సత్యం అన్నట్టు చెబుతూ ఉంటారు వీళ్ళు. ఏమండి, కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇది వీళ్ళు ఆలోచించినటువంటి విధానం. ఇకపోతే చివరిగా మరో మాటను కూడా వీళ్ళు బాగా అపార్థం చేసుకున్నారండి. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి చూద్దాం, 41వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 41వ వచనము వరకు, అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారలారా. వీరెవరట వీళ్ళు? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను, అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అన్నాడండి.
ఇక్కడ ఆగారు మనోళ్ళు. ఇది బాగా పట్టాడండి. ఎవరు? దేదాత్ గారు. ఏమని? యోనా లాగా. యోనా ఎలా ఉన్నాడు తిమింగలం కడుపులో? బ్రతికున్నాడు. మరి యేసు ప్రభు కూడా భూగర్భంలో ఎలా ఉండాలి? బ్రతికుండాలి. కనుక చావలేదు. ఎందుకంటే యోనాను గురించిన సూచక క్రియనే యేసువారి విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యోనా బ్రతికున్నాడు కదా, మరి యేసువారు చనిపోయారంటే యోనాను గురించినటువంటి సూచక్రియ అవుతుందా? యోనా ఎలాగూ ఉండడం, ఎలాగూ ఉన్నాడు, బ్రతుకు ఉన్నాడు, ఈయన ఎలాగూ ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడు. కనుక ఈ రెండింటికి తేడా ఉందా లేదా? యేసువారు సిలువ పైన మరణించలేదని చెప్పటానికి ఈ గొప్ప సూచక క్రియే తార్కాణం అని అంటూ ఉంటారు. కనుక దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని మనం నిరూపించలేక కొందరు సోదరులు ఏం చేశారంటే యోనాను కూడా సముద్ర మత్స్యం కడుపులో చంపేశారు. యేసువారు చనిపోయారని నిరూపించడానికి యోనాను చంపేశారండి. తెలుసా మీకు? ఎందుకంటే అక్కడ యోనా ప్రార్థన చేసేటప్పుడు మాట ఉందండి, పాతాల లోకములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నానని మాట ఉంది. యోనా గ్రంథం చాలా చిన్ని గ్రంథం, రెండే రెండు పేజీలలో అయిపోతుంది. ఎందుకు ఆ విధంగా ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది? చూడండి ఒకసారి బైబిల్లో చూద్దాం మనం. యోనా కూడా చనిపోయాడు అని చెప్పారండి మన సోదరులు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అన్నాడు. ఎక్కడి నుంచి కేకేశాడటండి? పాతాల గర్భములో నుండి కేకేశాడట. అంటే పాతాళానికి ఎవరు వెళ్తారు? చనిపోయిన వాళ్ళు వెళ్తారు. కనుక యోనా ఏమైపోయాడు? ఇప్పుడు చచ్చిపోయాడు నాన్న. యోనా చచ్చిపోయాడు మీనా గర్భలో. యోనా చనిపోయాడు, యేసువారు చనిపోయారు. అయిపోయింది. మరి ఆ విధంగా అనుకుంటే మన సోదరులు అనుకున్నట్టుగా యోనా చనిపోయాడు ముందు, యోనా చనిపోయాడు మత్స్యం గర్భంలో, యేసువారు చనిపోయారంటే మృతులలో నుండి లేచుట ద్వారా ఆది సంభూతుడట. మరి ఎవరు ముందు ముందు లేచింటారు చెప్పండి? యోనా ముందా, యేసురోజు ముందా? చచ్చిపోయాడని చెప్పగానే మరి ఏమైపోయారు? మళ్ళీ మత్స్యం గడుపు నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ బతికాడు. బా, చనిపోయి తిరిగి బతికడంలో యేసురాసు గారి కంటే ముందు యోనానే బతికాడు అని అంటారు. మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి? ఏమండి, యోనాలాగా ఉంటాడు అని చెప్పినటువంటి పోలిక ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవటంలో పొరపాటు జరిగిందండి. పోలిక దేనిలో చెప్పాడు? కాలం, టైంకు చెప్పాడు. మనం టైంకు చెప్పాడని ఎలా చెప్పగలం? అక్కడ పోలికల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి పోలికలు ఏవైతే ఉండొచ్చు అనేది మీరు ఒకసారి సార్ట్అవుట్ చేసుకుంటే దేనిలో వేటి విషయంలో పోలిక చేసుకోవచ్చు? ఆయన బ్రతికి చనిపోయి ఉన్నదానిలో పోలిక తీసుకోవచ్చు. అలాగే 3 దినములు 3 రాత్రింబవళ్ళు ఉన్నదానిలో పోలిక తీసుకోవచ్చు. యేసువారు మెన్షన్ చేసేటప్పుడు దేని గురించి మాట్లాడాడు చెప్పండి? 3 రాత్రింబగళ్ళు అన్న దాని గురించి మాట్లాడా? ఆయన చనిపోయి ఉన్నాడు లేక బతికున్నాడు అన్న దాని గురించి మాట్లాడా? 3 రాత్రింబగళ్ళు అన్నాడు. 3 రాత్రింబవళ్ళు చచ్చిపోయి ఉంటాడా బతికుంటాడా అనేది క్లారిటీ ఉండింటే చెప్పేవాడు కదా, అది సూచక్రియ అంటే చెప్పేవాడు. ఇకపోతే అసలు యోనాకు యేసుక్రీస్తుల వారికి చాలా తేడా ఉందండి. యోనాని సముద్రంలో ఎందుకు పడేశారండి? ఆయన దేవుడి మాట విన్నదాన్ని వినకుండా ఉండడాన్ని బట్టి వేసేశారు. మరి యేసుక్రీస్తుల వారు విన్నారా లేదా దేవుడి మాట? విన్నాడు. దీనికి ఎలా పోలికేస్తారు తెలుసా అండి మనోళ్ళు? యోనాని సముద్రంలో పడేశారు ప్రమాదంలోనికి, యేసు వారిని సిలువకు అప్పగించేశారు. బా, ఏం పోలికండి. ఇకపోతే బాగా దొరికేస్తారు 2 వర్గాల ముస్లిం సోదరులు ఉన్నారండి బైబుల్లో. కొందరు ఏమంటారు తెలుసా అండి, సిలువే వేయబడి సిలువే ఎక్కలేదండి అంటారు అసలు. మరికొందరు ఏమంటారు తెలుసా అండి, సిలువెక్కాడు కానీ చచ్చిపోలేడు, సిలువెక్కాడు కానీ చనిపోలేదు అంటారు. ఇంకొందరు ఏమంటారు తెలుసా అండి, 2 మిక్స్ చేసి మాట్లాడతారండి, అసలు సిలువెక్కలేదు అని వాళ్ళే అంటారు, మరలా సిలువెక్కినా చనిపోలేనిదని కూడా వాళ్ళే అంటారు.
కనుక వాళ్ళకి పెద్ద క్లారిటీ ఇందులో లేదని చెప్పడానికి ఈ రెండు వాదనలు మనం మనసులో ఉంచుకోవాలి. లేకపోతే యేసు వారికి యోనా గారికి ఉన్న ప్రధానమైన తేడా 41వ వచనంలో చెబుతున్నాడు. మత్తయి సువార్తకు రండి, మళ్ళీ మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం, నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అంటే ఎవరు యేసుక్రీస్తుల వారంటే యోనా కంటే గొప్పవాడు అన్నాడు. ఇకపోతే యోనా తిమింగలం గర్భములో 3 రోజులు ఉండటం వండరెలా, యేసుక్రీస్తుల వారు భూగర్భములో 3 రోజులు ఉండటం వండర్ ఎలా? ఇంతకు ఈ మాట దేని గురించి చెబుతున్నాడు యేసుక్రీస్తుల వారు? సూచక్రియ గురించి. అవునా? సూచక క్రియ గురించి చెబుతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసువారు గొప్పవాడు అన్నాడు యోనా కంటే, ఎలా గొప్పవాడు అవుతాడు ఈయన? యోనా యేసువారి కంటే తక్కువ వాడు ఎలా అవుతాడంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తాను ఈ మాట. ఏమండి, యోనా తప్పు చేశాడు. అవునా? తప్పు చేసిన దానికి శిక్షగా తిమింగలం మింగగానే ఏమైపోవాలి? ఏమైపోవాలి? చచ్చిపోవాలి. చచ్చిపోతే వండరా? చచ్చిపోవలసిన వాడు చనిపోతే వండరా? చనిపోవలసిన వాడైనా కూడా చనిపోకపోతే వండరు చెప్పండి. చనిపోవలసిన వాడు చనిపోకపోతే వండరు. ఇది యోనా విషయంలో జరిగింది. ఇది యోనా విషయంలో జరిగింది. మరి యోనా కంటే గొప్పవాడు ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు. ఎలా గొప్పవాడయ్యాడు? ఈయన నిరపరాధి, ఈయన నీతిమంతుడు అని ఎవరెవరు స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా అండి? సాక్షాత్తు యేసు వారే స్టేట్మెంట్ ఇచ్చారు, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరన్నాడు. అలాగే శతాధిపతి పిలాతు భార్య ఏమని చెప్పింది? జాగ్రత్త, రాత్రి నా కళ్ళో ఈ నీతిమంతుడి విషయంలో జాగ్రత్తగా ఉండమని కలొచ్చింది, నాకు కలవరపడిపోయాను అని చెప్పడం జరిగింది. అలాగే పిలాతు కూడా ఏమన్నాడు? చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుని విషయంలో నాకు ఎలాంటి పాలు లేదు అని చెప్పడం జరిగింది. కనుక వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు. వీళ్ళంతా మామూలు గవర్నర్ అంటే చిన్నోడు కాదండి కదా ఆ గవర్నర్. వీళ్ళందరూ నీతిమంతుడు 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 పవిత్రుడు పరిశుద్ధుడు అని చెబుతున్నటువంటి ఈ వ్యక్తి పరిశుద్ధుడుగా ఉన్నవాడు చనిపోవటానికి ఎలాంటి ఆస్కారము లేని వాడు ఏమైపోతే వండరు ఇప్పుడు చెప్పండి? చనిపోవటానికి ఎలాంటి సెక్షన్లు ఏమండి? మీరు ఒకసారి ఆలోచిస్తే బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు క్రియేట్ చేయాలనుకుంటే అవి పొంతన కుదరటం లేదనే మాటలు మనం చూస్తామండి. కనుక ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి చనిపోతే వండరా? చనిపోవటానికి అవకాశం లేనివాడు చనిపోతే వండరా? చనిపోవటానికి అవకాశం లేనివాడు చనిపోకుండా అలాగే ఉంటే వండరా చెప్పండి? ఏది వండరు చెప్పండి? చనిపోవడానికి అవకాశం లేకపోయినా చనిపోయాడు యేసుప్రభు. ఇది వండర్, ఇది సూచక్రియ. ఆనాడు చనిపోవటానికి అవకాశం ఉన్న అన్ని అర్హతలు ఉన్నవాడు యోనా, కానీ ఆయన చనిపోలేదు. అది ఆయన విషయంలో వండర్. ఇప్పుడు యేసువారి విషయంలో చనిపోవటానికి ఎలాంటి ఆస్కారము లేకపోయినా చనిపోయాడు. ఇది యేసువారి విషయంలో వండర్. అందుకే తప్పిదానికి శిక్షపడినోడు గొప్పడా? తప్పిదము చేయకపోయినా శిక్ష పడినవాడు గొప్పవాడా? తప్పిదము చేయకపోయినా శిక్ష పడినవాడు, శిక్షను అనుభవిస్తున్నవాడు గొప్పవాడు. కనుకనే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడం జరిగిందండి. ఈ వివాదాలు, యేసువారి గురించినటువంటి వివాదము మొదటి శతాబ్ద కాలంలో ఒక గొప్పది జరిగిందండి. అది మీకు అందరికి బాగా తెలుసు. అదేంటి? యేసువారు బ్రతికున్న దినాలలో తిరిగి లేస్తాను, 3వ దినాన మరణించి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుందండి అని ఎవరు పోయారట? అధికారుల దగ్గరికి ఎవరు పోయారండి? శాస్త్రులు పరిశీలు పోయారు. పోయిన తర్వాత ఈ మాట చెబితే మీరేం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎన్ని సీళ్లు వేసినా, ఎన్ని ఏం చేసినా కూడా ప్రకృతి శక్తుల్ని ఆపలేక, ఆ ప్రకృతిని కలిగించిన యేసువారి యొక్క పునరుత్నాన్ని ఆపలేకపోయి ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ చేశారు.
ఏ ప్లాన్ చేశారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 12వ వచనం నుండండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా కావలి వారు చేయాల్సిన పని ఏంటి? మేల్కొని ఉండాలి. అందుకే యెహోవా పట్టణమును కాపాడిన యెడల కావలి వారు మేల్కొని ఉండుట వ్యర్థమే అన్నాడు. కనుక మేల్కొని ఉన్నా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయంటే వీళ్ళు నిద్రపోతున్నప్పుడు, అసలు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నప్పుడు ఎత్తుకుపోయినాడు ఎవడ, ఎవడు ఏం తెలుస్తుందండి వాళ్ళకి? చచ్చినోడు నిద్రపోతున్నాడు ఒకటే అంటారండి పెద్దలు. కనుక వీళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు శిష్యులు ఎత్తుకుపోయిన వాళ్ళు శిష్యులే అని వీళ్ళకి ఎలా తెలుసు? అసలు సైనికుడుగా ఉన్నవాడు నిద్రపోవలసిన పనే ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలట్టండి. ఈ వీళ్ళు చేసినటువంటి ఈ దుష్ప్రచారము ఏమైపోయిందో క్రిందికి వస్తే చూడండి ఏమంటున్నాడు. ఈ మాట యూదులలో వ్యాపించింది. అబద్ధానికి ఉన్న పవర్ ఏంటో తెలుసండి? అబద్ధానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? సత్యము గడప దాటక మునిపే అసత్యము ఊరు తిరిగి వస్తుందటండి. సత్యం గడప దాటక మునిపే అసత్యం ఒక్కసారి రౌండ్లు వేసుకుని వస్తుందట. అంత పవర్ఫుల్ అది. కనుక ఇది యూదులలో వ్యాపించి, ఏది వ్యాపించింది యూదులలో? ఒక అబద్ధం వ్యాపించింది. ఏంటి అబద్ధం అంటే యేసు వారు శిలువ మీద మరణించలేదు, మరణించిన తర్వాత తిరిగి లేవలేదు, పునరుత్థానుడు కాలేదు. ఎత్తుకొని పోయారు శిష్యులు, అంతే. ఎత్తుకొని పోయారు, దేన్ని ఎత్తుకొని పోయారు అది కూడా చెప్పలేదు. నో క్లారిటీ. ఎత్తుకొని పోయింది మృతదేహాన్ని అని చెప్పచ్చు కదా మరి? లేదు. ఇంకా ఇప్పటికీ ప్రసిద్ధమై ఉన్నది అన్నాడు చూడండి. యూదులలో ఈ విషయం వ్యాపించి ఇప్పటికీ ప్రసిద్ధమై ఉన్నది, యూదులతో పాటు ఇస్మాయిలులో కూడా ఇది వ్యాపించి ఉన్నది అని మనం ఇప్పుడు రాసుకోవాలి. ఇస్లాం సోదరులో ఇప్పటి వరకు ఇది వ్యాపించి ఉన్నది అని మనం రాసుకోవాలండి. అసలు వంచకులు వీళ్ళైతే యేసువారిని ఏమన్నారు తెలుసండి? వంచకులు అన్నాడండి యేసువారిని. వీళ్ళు నయవంచకులు, మామూలు వంచకులు కాదు, కీచకులు. ఒక సత్యాన్ని సమాధి చేయాలని 2000 సంవత్సరాలుగా ప్రాకులాడుతున్నారండి యూదులు, ఇస్మాయిలీలు. కానీ ఇప్పటికీ యేసు వారి ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళకంటే బలవంతులైన మహాసామ్రాజ్యాలను సైతము ఒక చిన్న రాయి ఏం చేసింది? తొత్తి నీయులుగా నలగొట్టేసింది. అంత రాజ్యాలను నలిచేసిన ఆ రాయి ముందు వీళ్ళంత రాయి, యేసువారు రాయి అంటే ఎలాంటి రాయి అనుకుంటున్నారు? ఎవడన్నా వచ్చి ఆ రాయి మీద పడితే తొనకలైపోతాడు. పోనీ రాయి వచ్చి వాళ్ళ మీద పడితే నలిచి వేస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు మీకు సామెత గుర్తు రావాలి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ప్రమాదం ఆకే. అంటే ఇప్పుడు ముళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారండి. ఆకెవరు అనుకుంటున్నారు? క్రీస్తు విరోధులు. వీళ్లకు ఈయన వల్ల జరిగేది ప్రమాదం తప్ప మరొకటి కాదు. సుమండి, యేసువారిని రక్షకుడిగా చూడండి. ఆయన పేర్లోనే రక్షణ ఉంది. ఇప్పటికైనా మారు మనసు పొంది మరి ఏ నామున్న రక్షణ కలగదు, ఆకాశము కింద ఇవ్వబడిన ఈ నామునే రక్షణ కలుగును అని ఆయన దగ్గరికి వచ్చి చేసిన పొరపాట్లకు లెంపలేసుకుంటే ఇప్పటికైనా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. వీరు రారు. మనము ఈ విప్లవ ప్రభంజనాన్ని ఆపకుండా మనం మానము. ఇది కడ వరకు ఇలాగే కొనసాగుతూ ఉంటుందండి. ప్రేమైన దేవుని వాళ్ళరా, మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, యేసు వారిని ఈ లోకానికి పంపించేటప్పుడే ఇన్ని వివాదాలకు కేంద్ర బిందు అవుతాడనే మాటను బైబిల్లో ముందుగానే రాయించాడండి. ఒకసారి ఆ మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం.
లూకాసు వార్త 2:34 సుమయోను వారిని గుర్చి వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచున్నట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎందుకు వివాదాస్పదంగా గుర్తు చేయటం అండి? క్లీన్ చిట్గా మిస్టర్ క్లీన్గా పెట్టచ్చు కదా, ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్గా పెట్టచ్చు కదా అని అనుకోవచ్చండి. కానీ దీని వలన, ఈ అగ్ని పరీక్షల వలన సువర్ణం ఏమవుతుందో తెలుసా? మరింత శుద్ధమవుతుంది, మరింత వ్యాపకమవుతాడు ప్రభు తప్ప వీళ్ళు అనడాన్ని బట్టి ఆయన కిందికి వెళ్ళేటంటూ పరిస్థితి లేనే లేదండి. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చెప్పిన ఒక సామెత మీకు గుర్తుచేస్తానండి. ఆయన ఏం చెప్పాడంటే, ఏమంటే ఎలాగైనా నన్ను క్రిందికి లాగాలని మీరు అనుకుంటూ ఉండి మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ నాకు అనుకూలించాయి. ఎందుకంటే మీరు ఈ విధంగా నన్ను కించపరచకపోయింటే, నాకు ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి మాటలు నా మీద మాట్లాడకపోయింటే నేను ఇంతగా అభివృద్ధి చెందేవాడిని కాదని చెప్పాడట ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి. వీళ్ళందరికంటే ముందు వివాదాస్పదమైన గుర్తుగా యేసువారిని పెట్టాడు అంటే ఎంత వివాదాస్పదుడైతే అంత విజయశాలి అవుతాడు. అది భవిష్యత్తు నెరిగిన దేవుడు ముందుగా గుర్తెరిగి యేసువారిని వివాదాస్పద గుర్తుగా ఈ లోకానికి పెట్టడం జరిగింది. కనుక మనల్ని అంటున్నాడు కనుక ఇక మీదటనైనా క్రైస్తవ సోదరులు ఏం చేయాలండి? బైబిల్లో మనం ఎక్కడ ఉన్నాం, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? కేవలం బైబిల్ని ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం, సంఘ సిద్ధాంతాలను బలపరచుకోవటం కోసం, దయ్యం పట్టిందని నెత్తి మీద కొట్టడం కోసం, తల కింద పెట్టుకోవటం కోసం, పిల్లలకి ఇచ్చే ఆట వస్తువులుగా ఉంచటం కోసం ఇలా రకరకాలుగా వాడుతున్నాము తప్ప, సమాధానాలు చెప్పే సమాధాన పుస్తకంగా ప్రపంచానికి సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్న మాటను మరచిపోయి సమాధానము చెప్పలేక ప్రశ్నలు అడిగితే ఏమంటున్నారు తెలుసా అండి? ఇప్పుడు మీరు సమాధాన ప్రశ్నలు అడగటము సాతాను లక్షణము అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇది నిజమా అని ప్రశ్నేసింది ఎవరు? ఆదాము. మరి ఆదాము అవ్వలకు ప్రశ్నేసింది సాతాను. అక్కడితో ఆగిపోయాడు మనవాళ్ళు. కానీ తర్వాత కూడా అదే ఆది కాండములో మరొక ఆయన కూడా ప్రశ్న వేశాడు, ఏమని, నువ్వు అక్కడున్నావు అని. అది కనపడదా మనవాళ్ళకి? అది కనపడదు. ఎందుకు? మొదటిగా సాతాను ప్రశ్న వేశాడు, బాగానే ఉంది. తర్వాత ఎవరు ప్రశ్న వేశారు? దేవుడు ప్రశ్న వేశాడు. అలాగే అవ్వను వదిలిపెట్టలేదు ప్రశ్నించకుండా, కయ్యిన్ని వదిలిపెట్టలేదు, ఆదామును వదిలిపెట్టలేదు, పామును సర్పాన్ని వదిలిపెట్టలేదు, యోబును వదిలిపెట్టలేదు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి యేసుక్రీస్తుల వారు శాస్త్రులు పరిచయలను వదిలిపెట్టలేదు. మనం ఇలా వదిలిపెట్టకుండా ఉండి ముందుకు సాగితేనే మనల్ని దేవుడు పాతాళంలో వదిలిపెట్టడు, లేదంటే మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి తాళం తీసుకుని బయటికి రాలేం మనం. చాలా డేంజరస్ ప్లేస్. కనుక బుద్ధిమంతుడైన వాడు క్రిందనున్న పాతాలని తప్పించుకోవాలి. ఆ బుద్ధి జ్ఞానముల సర్వసంపద క్రీస్తునందు ఎప్పుడో గుప్తములై ఉన్నది. ఆ ప్రభువును నిలుచుకోకపోతే ఏమైపోతాడంటే సర్వనాశనం అవుతాడని దేవుడు చెప్పాడు. ఆ ప్రభువును తెలుసుకోకపోతే పాతాళానికి కూడా పోతాడని దేవుడు చెప్పాడు. కనుక ఈనాడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, మంచి సమయం, మంచి తరుణం మించిన రాదు. మంచి నిర్ణయం తీసుకోండి. మా సోదర ఇస్మాయిలు సోదరులారా, ముస్లిం సోదరులారా, దేవుని చిత్తమైతే యేసుక్రీస్తుని గురించినటువంటి మరో వివాదాస్పదమైన అంశంతో మీతో కలుసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం.